కృష్ణునికి నమస్కారం. వైద్యం నారాయణ హరి. ఈ పెద్దల సూక్తం ఏదైతే ఉందో ఈ కొటేషన్ మన వైద్యులైనటువంటి శ్రీ మండవ శ్రీనివాసరావు గారి విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ మాట నేను చెప్పటం కాదు, ఆయన పేదల వైద్యుడిగా, ఒక విధంగా పేదల దేవుడిగా ఆయన కొన్ని లక్షల మందికి వైద్య సహాయాన్ని అందించారు అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో తన సేవల ద్వారా అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అలాగే మరి తన ఉద్యోగ విరమణ అయిపోయిన తర్వాత కూడా ఆయన తన సేవల్ని కొనసాగిస్తూ, అంతేకాకుండా ఇక పోలీస్ డిపార్ట్మెంట్తో తనకున్నటువంటి ఆ పరిచయాన్ని అలాగే కొనసాగిస్తూ పోలీసు డాక్టర్గా కొనసాగుతూ పోలీసు విభాగంలో ఇంకా పోలీసు సిబ్బందికి తన సేవల్ని కొనసాగిస్తున్నటువంటి వైద్యులు మన మండల శ్రీనివాసరావు గారు. సరే, ఆయన చాలా వాటిల్లో నిష్ణాతులు. ముఖ్యంగా ఆయన అంతకుముందు హెచ్ఐవి ఎయిడ్స్, మరి రీసెంట్గా ఈ మధ్య మనం ఈ కొత్త మిలీనియంలో 2021 సంవత్సరంలో ఎదుర్కొంటున్న భయంకరమైనటువంటి మహమ్మారి, దిస్ ఇస్ నథింగ్ బట్ కరోనా వైరల్ డిసీజెస్. ఈ కరోనా గురించి మనము కోవిడ్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధిని పడి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రారంభమైన తరుణంలో కూడా ఆయన వెనుకంజి వేయకుండా అప్పుడు కూడా ఈ గుంటూరు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినటువంటి వైద్యులు. మళ్ళీ ఈ తరుణంలో ఇప్పుడు మన రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా నగరవాసుల్ని బెంబేలిస్తున్నటువంటి ఈ కరోనా ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? మళ్ళీ కొత్త వైరస్ అంటున్నారు, అసలు కరోనాకి దానికి సంబంధం ఉందా? మరి అంతకుముందు మనందరం 1, 2 మళ్ళీ బూస్టర్ డోసులతో 3 రకాల డోసులు తీసుకున్నప్పటికీ కూడా కరోనా అనేది మళ్ళీ వెంటాడుతుంది, ఇప్పుడు మరీ విపరీతం అవుతుంది అని చెప్పేసి వదంతులు వస్తున్నాయి. ఇవి నిజంగా వదంతుల వాస్తవాల అనే విషయాల మీద మనం డాక్టర్ మండవ శ్రీనివాస్ గారితో ముచ్చటించబోతున్నాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. సరే, ఏంటి మళ్ళీ ఈ 2023 సంవత్సరంలో కూడా దాటిపోయినటువంటి కరోనా మళ్ళీ 2024 వచ్చిన వెంటనే ఈ కరోనా పేరుతో మరి వైద్యులు చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవి, ప్రభుత్వాలతో రాజకీయం చేస్తున్నటువంటి విషయమా ఇది? నిజంగా ఏంటి కరోనా వైరస్ అనేది ఉందా? ఉంటే ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటో మా ప్రేక్షకుల కోసం కాస్త ఆరోగ్యం కోసం వారిని జాగృతి చేసేందుకు వివరిస్తారా? తప్పకుండానండి. కరోనా వైరస్ అనేది అసలు 2 రకాలు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ, కోవిడ్ 1, కోవిడ్ 2 రెండు ఎపిసోడ్స్గా వెళ్ళిపోయినాయి. సో అందరూ ఏమనుకున్నారంటే పోయిందని ఆనందంలో ఉన్నాం అందరం. మరి మీరు అడిగినట్టుగా ఈ కొత్త వైరస్ ఏంటి, మళ్ళీ కొత్త రకం ఏంటి, దానివల్ల ఇబ్బంది ఏంటని అడుగుతున్నారు. అయితే ఏమవుతుందంటే అండి, వైరస్ అనేది ఎప్పుడు ఉంటుంది, దాని రెమినెంట్స్ ఉంటాయి. ఒక వైరస్ మ్యూటేట్ చెందడం, దాన్ని తెలుగులో సరిగా నేను చెప్పలేను కానీ మ్యూటేట్ చెంది రకరకాల మార్పులు చెంది కొత్త వైరస్గా మారుతుంది. మారిన దాన్ని ఇప్పుడు ఏమని పేరు పెట్టారు, JN1 అన్నారు. సో ఇప్పుడు మనకి తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఒక తుఫాన్ వస్తుంది, పోయిన సంవత్సరం ఒక తుఫాన్ వచ్చింది, వచ్చే సంవత్సరం ఇంకో తుఫాన్ వస్తుంది. ఒక్కో తుఫానికి ఒక్కో పేరు పెట్టినట్టుగా JN1 అని, JN2 అని, EG5 అని రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. సో పేర్ల వరకు ఒకటి. అయితే మనం ఇప్పుడు ఈ కోవిడ్ JN1 అయితే ఏదైతే ఉందో దానిని గురించి అస్సలు కంగారు పడవలసిన పరిస్థితే లేదు. ఎందుకంటే దానికి మామూలు జస్ట్ ఇన్ఫ్లుయెంజా, ఒక మామూలు జలుబు ఏ విధంగా వస్తుంది, మామూలు దగ్గు ఏ విధంగా వస్తుంది, ఆ విధంగా వస్తుంది కాబట్టి అస్సలు కంగారు పడిన అవసరం లేదు. ఇక్కడ లక్షణాలు వచ్చేసరికి మామూలుగా జలుబు, దగ్గు, తర్వాత సోర్ త్రోట్ అంటారు కదా, గొంతులో నొప్పి, తర్వాత జ్వరం, తర్వాత నెక్స్ట్ లంగ్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో కాబట్టి కంగారు పడవలసిన విషయం లేదు. లాస్ట్ టైం 2 కోవిడ్లో లాగా లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సాచ్యురేషన్లు డౌన్ అయిపోవడం, ఆక్సిజన్ సాచ్యురేషన్ డౌన్ అవ్వడం ఇలాంటివన్నీ ఏమీ జరగవు కాబట్టి కంగారు పడవలసిన విషయం లేదు. జస్ట్ మామూలుగా జలుబు దగ్గు వచ్చిన దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటారో అదే విధమైన ట్రీట్మెంట్ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్లయితే అందరూ సేఫ్గా ఉంటారు. కంగారు పడవలసిన విషయం అయితే మట్టుకి లేదు. డాక్టర్ గారు, మీరైతే కనుక ప్రస్తుతం విస్తరిస్తున్నటువంటి ఈ వైరస్కి, కరోనాకి పెద్దగా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా
కొంతమంది ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు కరోనా టెస్ట్ చేయించుకొని రండి అని చెప్పి పాస్పోర్ట్ వీసా కార్యాలయాల దగ్గర, ముఖ్యంగా ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్తున్నా, ఏదన్నా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దగ్గరికి వెళ్తున్నా, ఈ పరీక్షలు రాసే విద్యార్థుల దగ్గర ఈ కరోనా టెస్ట్ చేయించుకున్న వారికి మాత్రమే ప్రవేశం అని చెప్పి మళ్ళీ కొత్తగా సూచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు కరోనా పోయింది డెఫినెట్గా, మధ్యలో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఈ సెకండ్ కోవిడ్ అయిపోయిన తర్వాత మధ్యలో అబ్రాడ్ వెళ్ళిన విద్యార్థులు ఎవరికి కూడా కరోనా టెస్ట్లు అడగలా, మధ్యలో మానేశారు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు వాళ్ళ దేశం వెళ్ళిన తర్వాత ఈ వైరస్ని మనం క్యారీ చేయడం కూడా, అది చిన్న వైరస్ అయి ఉండొచ్చు, తక్కువ ఎఫికసీ ఉన్న వైరస్ అయి ఉండొచ్చు, ఈవెన్ దెన్ వాళ్ళ దేశంలోకి ఈ వైరస్ రావడం వాళ్ళకి ఇష్టంగా ఉండదు కదా. సో అందుకని ఏంటంటే మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగిటివ్ అయితేనే ఫ్లైట్ ఎక్కండి అని అన్నారు. అంటే అది యాక్చువల్గా తప్పు లేదండి, వాళ్ళు అడగడం కూడా మంచిది, మనం చేయించుకోవడం కూడా మంచిదని నా ఉద్దేశం. ఇకపోతే ఇందాక మీరు అన్నారు కదా లక్షణాలు అనేసి, లక్షణాలు చెప్పాను. అయితే ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మాస్క్ పెట్టుకుని ఉండడం మంచిది. జస్ట్ జపాన్లో జబ్బులతో సంబంధం లేకుండా ఎప్పుడూ మాస్క్ ధరించే ఉంటారు, తప్పులేదు. ఎదటి వాళ్ళది మనకు రాదు ఇన్ఫెక్షన్, మన ఇన్ఫెక్షన్ ఎదటి వాళ్ళకి వెళ్తూ, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్ ఏ మాస్క్ ఆల్ ద 24 అవర్స్, ఆల్ ద 365 డేస్. దీన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. జపాన్లో ఏ విధమైన ఇంప్లిమెంటేషన్ ఉందో అదే విధంగా మనకి ఇండియాలో కూడా, తర్వాత మన రాష్ట్రంలో కూడా మాస్క్ అనేది మస్ట్ అనేది ఒక రూల్ పెట్టేసినట్లయితే చాలామంది సేఫ్గా ఉంటారు, అందరూ రక్షించబడతారు, ఆరోగ్యంగా ఉంటారని నా ఉద్దేశం. ఇకపోతే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవాళ్ళు కానీ, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్లు కానీ, వీళ్ళందరికీ ఏమవుతుందంటే హార్ట్ పేషెంట్లు కానీ, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ తగ్గి ఉండడం వల్ల వెంటనే అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మాస్క్ వేసుకుని జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇప్పుడున్న JN1 కానీ JN2 ఎన్ని వైరస్లు వచ్చినా కూడా మనం సేఫ్గా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చని నా ఉద్దేశం.